हाई फ्रेंड्स, ఈరోజు మనం చుక్కకూర ఇంకా పాలకూరతోని పప్పు చేసుకుందాం. ఎలా చేస్తానో చెప్తాను. ఆల్రెడీ నేను పప్పు కూడా ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. పప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను, మూకిడి పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాము, చిల్లీస్ ఫ్రై చేసుకుందాము. ఒక 6 చిల్లీస్ తీసుకున్నానండి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కాస్త ఫ్రై చేసుకుందాం. చుక్కకూర ఇంకా పాలకూరతోని చేస్తున్నానండి పప్పు. ఎంతమంది చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా రాయండి. ఇవి ఫ్రై అయిపోయాయండి, తీసేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము పప్పు కోసం. కొంచెం వేస్తాను. నింపు వేసుకున్నామండి. ఆవాలు వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతుల పొడి అండి, ఇంగువ, పసుపు కూడా వేస్తాను, ఎండుమిర్చి అండి. సపరేట్ సపరేట్గా కట్ చేశానండి. పాలకూర ఏమో కాడలు లేకుండా కట్ చేశాను, చుక్కకూర ఏమో కాడలతో కట్ చేసుకున్నాను. ఇది చుక్కకూర అండి, ఇది పాలకూర. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలి ఇది. మూత పెట్టుకుందాం. మూత చేసి చూసుకుందామండి ఎంత మగ్గిందనేది. చూస్తున్నారా, ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ కలిపేస్తాను. కలిపేస్తున్నాను. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కలుపుకోండి ఇది. పచ్చిమిర్చి ఈ మూత పెట్టుకుందామండి. తీసి చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఉప్పు వేసుకుంటాను, ఉప్పు వేయలేదు ఇప్పటి వరకు నేను. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఒక స్పూన్ వేస్తున్నాను. అంతలోపు పప్పు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను కదండి, ఇది మెదుపుకుందాం. చింతపండు వేయనండి, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది, దాని గురించి వేయట్లేదు. కావాలి అంటే మీరు వేసుకోండి, నాకు ఇది దీని పులుపు సరిపోతుంది. పప్పు వేసేస్తాను. బాగా కలుపుకుందామండి ఇది. వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎలా కావాలో కన్సిస్టెన్సీ చూసి దాన్ని డైల్యూట్ చేయండి. నేను డైల్యూట్ చేశానండి, వాటర్ కలిపాను. సో ఇది ఒక 5 మినిట్స్ కోసం బాగా బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను స్టవ్. 5 మినిట్స్ నుంచి ఆయిల్ అవుతుందండి, కుక్ అవుతుంది. అంతే అండి, ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.